అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాణి సో ఈ వీడియోలో మీరు కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి ఈజీగా యాప్టిట్యూడ్ రౌండ్స్ని ఏ విధంగా క్రాక్ చేయొచ్చు అనే పాయింట్ మీద డిస్కషన్ చేద్దాం సో బేసిక్గా ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ ఇట్ బీ ప్రాడ్ బేస్డ్ కంపెనీ ఇట్ బీ సర్వీస్ బేస్డ్ కంపెనీ ఇట్ బీ అ నాన్ టెక్ కంపెనీ ఏ కంపెనీ అయినా సరే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వాళ్ళ యొక్క ఫస్ట్ రౌండ్ ఎప్పుడు కూడా ఒక యాప్టిట్యూడ్ టెస్ట్గా ఉంటుంది అండ్ ద రీజన్ ఈజ్ సింపుల్ ఒక సింగిల్ యాప్టిట్యూడ్ రౌండ్ వల్ల ఆర్ ఒక సింగిల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా ఆ కంపెనీకి ఆ స్పెసిఫిక్ క్యాండిడేట్ గురించి చాలా చాలా పారామీటర్స్ తెలిసిపోతాయి సో బేసిక్గా తన లాజికల్ థింకింగ్ ఏ విధంగా ఉంది ఏ విధంగా టైంని మేనేజ్ చేయగలుగుతున్నాడు వాట్ ఈజ్ హిస్ ఆర్ హర్ క్యాపబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీజనింగ్ అనేవి చాలా చాలా పాయింట్స్ ఒక సింగిల్ రౌండ్ వల్ల తెలిసిపోతాయి కాబట్టి చాలా కంపెనీస్ ఇవాళకి కూడా ఈవెన్ కోడింగ్ కంపెనీస్ కూడా ఐ మీన్ టెక్నికల్ కంపెనీస్ కూడా దే ప్రిఫర్ యాప్టిట్యూడ్ టెస్ట్స్ అంటే ఈ మధ్యకాలంలో ఐ కెన్ సి వన్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఈ మధ్యకాలంలో ప్రాడ్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువగా ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ని ఆబ్వియస్లీ అవాయిడ్ చేస్తున్నాయి బట్ ఇవాళ కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ కంపెనీస్ దాట్ టేక్ యాప్టిట్యూడ్ టెస్ట్ యాజ్ ద ఇనీషియల్ స్క్రీనింగ్ రౌండ్ సో ఈ ఇనీషియల్ స్క్రీనింగ్ రౌండ్కి మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ టెస్ట్లో ఏ విధంగా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ ఆబ్వియస్లీ ఆల్రెడీ చెప్పాను కదా అన్అకాడమీ వాళ్ళు రీసెంట్గా నెక్స్ట్ లెవెల్ అనే ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ యాప్లో బేసిక్గా కాన్సెప్ట్ సింపుల్ అండి మీరు అండ్ మీలాగే చాలామంది క్యాండిడేట్స్ వెళ్ళి ఒకరితో ఒకళ్ళు గేమ్స్ ఆడతారు ఆ గేమ్స్ బేసిక్గా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ బేస్డ్ గేమ్స్ అనమాట గేమ్స్ ఆర్ ఫ్రీ బట్ ఆ గేమ్స్ ఆడుతున్నప్పుడు మీ స్కిల్ ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా సో ఆ స్కిల్ ఆధారంగా గేమ్స్లో మీ స్కోర్ ఆధారంగా మీకు ఒక ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది ఆ ప్రొఫైల్ని బేస్ చేసుకుని మీరు కంపెనీస్కి అప్లై చేయొచ్చు అండ్ కంపెనీస్కి ఇంట్రెస్ట్ ఉంటే దే విల్ సెలెక్ట్ యూ ఫర్ ది ఫర్ ద రౌండ్స్ బేసిక్గా ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి ప్రొఫైల్స్ని బిల్డ్ చేస్తున్నారు అండ్ ద ప్లాట్ఫామ్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ రీసెంట్గా నేను అండ్ వీదటెక్కి కూడా ఆ ప్లాట్ఫామ్ని ఈ విధంగా యూస్ చేయాలని చెప్పి ఒక వీడియో చేశాం యూ కెన్ వాచ్ దట్ ఆల్సో నెక్స్ట్ లెవెల్ వాళ్ళు జనవరిలో జనవరి సీజన్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు సో దీంట్లో బేసిక్గా ఆ మంత్లో లీడర్ బోర్డ్లో టాప్ త్రీలో ఉన్న పొజిషన్స్లో ఉన్న క్యాండిడేట్స్కి అమేజింగ్ గిఫ్ట్స్ లైక్ మ్యాక్ బుక్ ఐప్యాడ్ ఇవన్నీ ఇచ్చారు అదే సేమ్ కాన్సెప్ట్ ఈ మంత్ కూడా కంటిన్యూ అవుతుంది విత్ ద నేమ్ ఆఫ్ ఫిబ్రవరి సీజన్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ సో కమింగ్ టు ద టాపిక్ బేసిక్గా యాప్ట్యూడ్లో దేర్ ఆర్ త్రీ మెయిన్ థింగ్స్ అనమాట బ్రాడ్గా ఆప్టిట్యూడ్ గురించి మాట్లాడుకుంటే దిర్ ఆర్ త్రీ మెయిన్ థింగ్స్ అనమాట దాంట్లో ఫస్ట్ ది ఇట్ ఈస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్యూఏ సో దీంట్లో ఈ పార్ట్లో మోస్ట్లీ ఇట్ ఈస్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ సో మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్లో మీరు ఎంత స్ట్రాంగ్ అది కూడా బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఏదైతే మీరు మీ టెన్త్లో అండ్ ట్వెల్త్లో చదివారో దాంట్లో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది టెస్ట్ చేస్తారనమాట సెకండ్ పార్ట్ ఈజ్ లాజికల్ రీజనింగ్ సో పేరు బట్టే దీంట్లో క్వశ్చన్స్ అన్నీ కూడా దే ఆర్ లాజికల్ రీజనింగ్ బేస్డ్ బేసిక్గా రీజనింగ్ బేస్డ్ అనమాట సో దీంట్లో కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ బ్లడ్ రిలేషన్స్ కానివ్వండి సీటింగ్ అరేంజ్మెంట్ కానివ్వండి ఈ విధంగా లాజిక్ బేస్డ్ క్వశ్చన్స్ సో ఇందాకటి ఫస్ట్ పార్ట్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో యూ కెన్ అప్లై ఫార్ములాస్ సో ఫార్ములాస్ ఉంటాయి ఆ ఫార్ములాస్ని అప్లై చేసి బేసిక్గా ఇచ్చిన డేటా బట్టి ఆ ఫార్ములాలో కైండ్ ఆఫ్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి యూ కెన్ గెట్ ది ఆన్సర్ బట్ లాజికల్ యాప్టిట్యూడ్లో ఆర్ లాజికల్ రీజనింగ్లో మీకు బేసిగ్గా ఫార్ములాస్ ఏమి ఉండవు ఓకే దేర్ కెన్ మీ ఫ్యూ కైండ్ ఆఫ్ ట్రిక్స్ దట్ యూ కెన్ ఫాలో బట్ ఫార్ములాస్ స్పెసిఫిక్గా ఉండవు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో ఫస్ట్ టైం అక్కడే చూస్తారు సో అక్కడ ఆ టైంలో మీరు ఏ విధంగా రీజనింగ్ని అప్లై చేయగలుగుతున్నారు అనే దాన్ని బట్టి ఆ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయగలరా ఆర్ సాల్వ్ చేయలేరా అనేది డిసైడ్ అవుతుంది కమింగ్ టు ద థర్డ్ పార్ట్ ఇట్ ఈస్ వర్బల్ యాప్టిట్యూడ్ ఆర్ వర్బల్ ఎబిలిటీ సో వర్బల్ ఎబిలిటీలో క్వశ్చన్స్ అన్నీ కూడా దే ఆర్ బేస్డ్ ఆన్ యువర్ ఇంగ్లీష్ ఆర్ లాంగ్వేజ్ క్యాపబిలిటీ అనమాట సో మీరు ఇంగ్లీష్లో ఎంత స్ట్రాంగ్ సో బేసిక్గా దీంట్లో ఎక్కువగా క్వశ్చన్స్ మీకు ఆబ్వియస్లీ సినోనిమ్స్ అంటోనిమ్స్ వొకాబులరీ మీద ఎక్కువగా ఉండవు వొకాబులరీ మీద క్వశ్చన్స్ డెఫినెట్లీ ఉంటాయి బట్ వొకాబులరీ మీదనే కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఉండదు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వర్బల్ అబిలిటీలో బేసిక్గా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ గ్రామర్ సో బేసిక్గా మీరు ఇంగ్లీష్ గ్రామర్లో కొన్ని కీ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట ఆ కీ కాన్సెప్ట్స్ని బాగా చదువుకుంటే ఈ యొక్క సెక్షన్ మీరు చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు నౌ కమింగ్ టు ద టిప్స్ ఆఫ్ ఇండివిజువల్ కైండ్ ఆఫ్ బ్రాంచెస్ ఇండివిజువల్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కమింగ్ టు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నా దృష్టిలో మిగతా రెండిటికంటే చాలా చాలా ఈజీ ద ఓన్లీ థింగ్ ఈస్ దీంట్లో ప్రాక్టీస్ బాగా అవసరం అండ్ ఫార్ములాస్ అన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సేమ్ ఫార్ములాసే మళ్ళీ మీరు ఎగ్జామ్లో కూడా అప్లై చేయాల్సి ఉంటుంది బట్ ఏ కాన్సెప్ట్ని ఏ ఫార్ములాని అప్లై చేయాలి అనేది మీరు ఎంత ఫాస్ట్గా కైండ్ ఆఫ్ రికగ్నైజ్ చేయగలిగితే అంత ఫాస్ట్గా మీరు ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తారు కాబట్టి ప్రాక్టీస్ అండ్ ఫార్ములాస్ మీద గ్రిప్ చాలా చాలా అవసరం బట్ ఒకవేళ మీరు ప్రాక్టీస్ బాగా చేస్తే మిగతా రెండిటికంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ వన్ సో నేను బేసిక్గా అగైన్ కమింగ్ టు ఎనీ ఆఫ్ దిస్ యాప్టిట్యూడ్ ద బెస్ట్ రిసోర్స్ నా దృష్టిలో ఏంటి అంటే ఇవాళ రోజుల్లో ఇండియా బిక్స్ డాట్ కామ్ అండ్ అగైన్ నేను ఇండియా బిక్స్ డాట్ కామ్ ఈ ప్లాట్ఫామ్ని ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ చేయట్లేదు బట్ జెన్యున్గా ఈ ప్లాట్ఫామ్లో మీరు యాప్టిట్యూడ్ని చాలా చాలా ఈజీగా అండ్ చాలా చాలా బాగా నేర్చుకోగలరు అండ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ మోస్ట్లీ ఫ్రీ మీకు టాపిక్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఫ్రీగానే ఉంటాయి సో ట్రైట్ అవుట్ ఇంకా తెలియకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆవియస్లీ కాలేజెస్లో ఇండియా బిక్స్ తెలుసు బట్ తెలియకపోతే గో హెడ్ అండ్ కైండ్ ఆఫ్ విజిట్ దిస్ వెబ్సైట్ చాలా బాగుంటుంది అండ్ కంటెంట్ అంతా కూడా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసి ఉంటుంది ఓకే సో ఫర్ క్వాంటిటేటివ్ ప్రాక్టీస్ అండ్ ఫార్ములాస్ని బాగా ఒక రకంగా బట్టి కొట్టేయండి ఓకే కమింగ్ టు లాజికల్ రీజనింగ్ సో ఈ క్వశ్చన్స్లో ఏంటంటే చాలాసార్లు ప్యాటర్న్ ఉంటుంది ఆ ప్యాటర్న్ చాలాసార్లు వేరియస్ క్వశ్చన్స్లో రిపీట్ అవుతుంది సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ ప్యాటర్న్ని అంత బాగా గుర్తుపెట్టుకోవచ్చు అండ్ సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయితే ఏమవుద్ది మీరు ఎక్కువ ఆలోచించకుండా ఆ ప్యాటర్న్ని డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు ఓకే కాబట్టి కమింగ్ టు ది రీజనింగ్ పార్ట్ మీరు ఎక్కువ ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ బట్టి కొట్టేందుకు పెద్దగా ఏం ఉండదు ఓకే కమింగ్ టు ద వర్బల్ ఎబిలిటీ దీంట్లో అగైన్ మీ ఒకాబులరీ బాగుంటే ఆల్రెడీ ఆ వొకాబులరీ క్వశ్చన్స్ చిన్నోనిమ్స్ అంటానిమ్స్ అటెంప్ట్ చేయగలరు లేకపోతే అవి రావు సో వాటిని పెద్దగా ఎక్కువ కన్సిడర్ చేయకండి లైట్ తీసుకోండి మీరు ఫోకస్ చేయవలసిన దేని మీద అంటే గ్రామర్ మీద సో ఆల్రెడీ మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్లో ఏ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ యాప్టిట్యూడ్లో వర్బల్ ఎబిలిటీలో ఇంగ్లీష్లో ఆ గ్రామర్లో ఏ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనే వీడియో ఆల్రెడీ ఉంది చాలా కంపెనీస్ని అనలైజ్ చేసి చెప్పిన టాపిక్స్ అవి సో ఆ టాపిక్స్లో మీరు కైండ్ ఆఫ్ మంచి గ్రిప్ తెచ్చుకుంటే చాలు అంతకుమించి ఎక్కువ అక్కర్లేదు సో ఫైనల్గా ఎగ్జామ్లో ఏ విధంగా ఈ క్వశ్చన్స్ని అటెంప్ చేయాలి అంటే నా దృష్టిలో యువర్ ఫస్ట్ ఫోకస్ షుడ్ బీ ఆన్ వర్బల్ అబిలిటీ ఎందుకంటే దాంట్లో క్వశ్చన్స్ వస్తే వచ్చినాయి రాకపోతే రాలేదు కొత్తగా మీరేమీ ఆలోచించలేరు కాబట్టి ఆల్వేస్ స్టార్ట్ విత్ వర్బల్ ఎబిలిటీ క్వశ్చన్స్ సెకండ్ థింగ్ ఫోకస్ ఆన్ కాన్స్ కాన్స్లో ఏంటంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకండి ఏ క్వశ్చన్స్ని అయితే మీరు ఫస్ట్ సాల్వ్ చేయగలరో వేటికైతే మీకు ఫామ్ గుర్తున్నాయో వాటిని వెళ్ళండి సాల్వ్ చేసేయండి అవకొటేయండి ఫైనలీ టైం మిగిలాక ఐ మీన్ ఫైనలీ రెండు అయిపోయాక ఆఫీస్లో టైం మిగలాలి ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి అక్కడ ఆ లాస్ట్లో మిగిలిన టైంలో అప్పుడు రీజనింగ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి రీజనింగ్ క్వశ్చన్స్తో ఇబ్బంది ఏంటంటే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు వచ్చేస్తున్నాయి అన్నట్టు అనిపిస్తుంది అంటే బేసిక్గా ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తే గలం ఈ క్వశ్చన్ మనకు వచ్చు ఈ క్వశ్చన్ ఈజీఏ అనే ఫీలింగ్ వస్తుంది బట్ టైం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది బట్ మనకి ఎగ్జామ్లో టైమ్ ఈజ్ లిమిటెడ్ ఆప్టిట్యూడ్లో ద మెయిన్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే ఎవరు క్రాక్ చేస్తారు ఎవరు క్రాక్ చేయలేరు అనే దానికి ద మెయిన్ పారామీటర్ ఇస్ టైమ్ అనమాట ఎందుకంటే క్వశ్చన్స్ అన్ని కూడా ఈజీగానే ఉంటాయి వాటిని మీరు సాల్వ్ చేసేయచ్చు బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ ఆ ఇచ్చిన టైంలో సాల్వ్ చేయగలరా ఎన్ని సాల్వ్ చేయగలరు ఎందుకంటే ఎంత ఎక్కువ సాల్వ్ చేస్తే అంత స్కోర్ అంతే అందరూ అన్ని సాల్వ్ చేయలేరు ఎవరు అన్ని సాల్వ్ చేయలేరు ఎవరు ఎక్కువ సాల్వ్ చేశారు ఎవరు కరెక్ట్ క్వశ్చన్స్ని పిక్ చేసుకుని తక్కువ టైం పట్టే క్వశ్చన్స్ని సాల్వ్ చేసి ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేశారు ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ని కరెక్ట్గా సాల్వ్ చేశారు అనేదే పాయింట్ కాబట్టి ఫోకస్ ఆన్ దాట్ అండ్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి నా దృష్టిలో యాప్టిట్యూడ్కి ప్రిపరేషన్ మీరు ఎప్పుడో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు థర్డ్ ఇయర్ అయిపోయాక ఆ వెకేషన్ ఉంటుంది కదా ఫోర్త్ ఇయర్కి ముందు అప్పుడు స్టార్ట్ చేస్తే సరిపోతుంది అప్పుడు ఇండియా బిక్స్ ఓపెన్ చేయండి అండ్ స్టార్ట్ సాల్వింగ్ క్వశ్చన్స్ అంతే తప్ప ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేసేస్తే పెద్ద టైం వేస్ట్ అంతే నా దృష్టిలో ఓకే సో బేసిక్గా ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ రికమెండ్ బేసిక్గా థర్డ్ ఇయర్ తర్వాత ఆర్ అంతగా భయం వేస్తే థర్డ్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్లో అంటే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో స్టార్ట్ చేయండి అంతకంటే ముందు స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఓకే సో ఐ హోప్ మీకు కన్ఫ్యూషన్ ఉంటే ఈ వీడియో ఎంత కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ అయి ఉంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ తప్పకుండా వంశీ భవానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్